ఎన్నుకొని సుప్రీం లాంటిది దేశ రాజకీయాల్లో పార్లమెంట్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం సీమాంధ్రులు ఒక గుండైజం లాగా దౌర్జన్యం లాగా బిల్లును అడ్డుకోవడాన్ని మేము ఖండిస్తున్నాము ఏదైతే ఈ విధానంలో ఈ రోజు ప్రవేశపెట్టింది తెలంగాణ బిల్ అనేది ఎన్నో ఏళ్ల 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ ఈ తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వం అలా చేయకుండా వాళ్ళ పార్టీ వాళ్ళే ఇలాంటి సంఘటనలకు జరిగేదానికి అవకాశం ఇవ్వడాన్ని మేము ఖండిస్తున్నాం ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా దేశ చరిత్రలోనే దురదృష్టకరమైన సంఘటన దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఎంపీల ద్వారానే ఈ విధంగా జరపడం వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం ఇలాంటి వాతావరణం ఏదైతే 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలు దీనికోసం ఎన్నో ఏళ్ల పోరాటం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చినా కానీ ఇన్ని రోజులు జాప్యం చేస్తూ ఒక మంచి వాతావరణంలో వాళ్ళ వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోలేని వాతావరణంలో దాన్ని ప్రవేశపెట్టిండ్రు దానికి అడ్డుపడడం కూడా మేము సీమాంధ్ర వాళ్ళు ఒక గుండైజాన్ చేయడాన్ని మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాము ఒక మంచి వాతావరణంలో వాళ్ళది ఏదైతే ఉందో బిల్లును ప్రవేశపెట్టడం అది ఒక మొదటి విజయం తెలంగాణ ప్రాంత ప్రజలది ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి దాన్ని చర్చల ద్వారా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలాంటి వాతావరణంలో చేయడం దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము రాబోయే తరాలకు కూడా ఒక మంచి సూచన ఇచ్చే విధంగా స్పీకర్ ఒక యాక్షన్ తీసుకున్నట్టయితే బాగుంటుంది వెంటనే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అనుకొని ఒక సుప్రీం లాంటిది దేశ రాజకీయాల్లో పార్లమెంట్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం సీమాంధ్రులు ఒక గుండైజం లాగా దౌర్జన్యం లాగా బిల్లును అడ్డుకోవడాన్ని మేము ఖండిస్తున్నాము ఏదైతే ఈ విధానంలో ఈ రోజు ప్రవేశపెట్టింది తెలంగాణ బిల్ అనేది ఎన్నో ఏళ్ల 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ ఈ తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వం అలా చేయకుండా వాళ్ళ పార్టీ వాళ్ళే ఇలాంటి సంఘటనలకు జరిగేదానికి అవకాశం ఇవ్వడాన్ని మేము ఖండిస్తున్నాం ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా దేశ చరిత్రలోనే దురదృష్టకరమైన సంఘటన దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఎంపీల ద్వారానే ఈ విధంగా జరపడం వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం ఇలాంటి వాతావరణం ఏదైతే 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలు దీనికోసం ఎన్నో ఏళ్ల పోరాటం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చినా కానీ ఇన్ని రోజులు జాప్యం చేస్తూ ఒక మంచి వాతావరణంలో వాళ్ళ వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోలేని వాతావరణంలో దాన్ని ప్రవేశపెట్టిండ్రు దానికి అడ్డుపడడం కూడా మేము సీమాంధ్ర వాళ్ళు ఒక గుండైజాన్ చేయడాన్ని మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాము ఒక మంచి వాతావరణంలో వాళ్ళది ఏదైతే ఉందో బిల్లును ప్రవేశపెట్టడం అది ఒక మొదటి విజయం తెలంగాణ ప్రాంత ప్రజలది ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి దాన్ని చర్చల ద్వారా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలాంటి వాతావరణంలో చేయడం దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము రాబోయే తరాలకు కూడా ఒక మంచి సూచన ఇచ్చే విధంగా స్పీకర్ ఒక యాక్షన్ తీసుకున్నట్టయితే బాగుంటుంది వెంటనే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.